ناظرین آپ دیکھ رہے ہیں جے 11 نیوز چینل، آئیے دیکھتے ہیں آج کی اہم خبر۔ ضلع ایس پی محبوب نگر جانکی دھراوت نے آج جڑ چلہ پولیس اسٹیشن میں ایک میڈیا کانفرنس سے مخاطب کرتے ہوئے کہا کہ جڑ چلہ شہر میں گزشتہ 16 جولائی صبح ٹھیک 7:45 پر آر ٹی سی بس میں پی دامودر ریڈی والد موہن داس نے 36 لاکھ روپیے لے کر پی کے ٹی بس میں ایم جی بی ایس سے کرنول جا رہا تھا، اپنے بہن کو یہ رقم دینے جا رہا تھا۔ یہ مسافر نے اپنی رقم کو بس کے کیبن پر رکھا ہوا تھا۔ اس زمن میں 3 ملزم نے اس رقم کو اپنی بیگوں میں منتقل کر لیا گیا۔ 2 ملزمین نے جڑ چلہ فلائی اوور کے پاس اتر گئے اور 1 ملزم آر ٹی سی بس اسٹینڈ پر ہی اترا۔ پھر بعد میں ان 3 ملزمین نے ایک جگہ جمع ہو کر اس رقم کو لے کر حیدرآباد پہاڑی شریف کے ایک شٹر کو کرائے پہ لیا گیا۔ اونر کو 75,000 روپیے دیے گئے۔ پھر ٹرین میں سفر کرتے ہوئے اپنے گاؤں کے لیے روانہ ہوئے۔ پھر یہ 3 ملزمین نے 6 لاکھ روپیے تقسیم کر لیے۔ اس زمن میں ان چوروں کو پکڑنے کے لیے ایک اسپیشل ٹیم قائم کی گئی، جس میں 12 دن میں ہی ان چوروں کو پکڑ لیا گیا۔ ناگرجنا گوڈ سرکل انسپکٹر جڑ چلہ رورل شیوانندم، ایس آئی جڑ چلہ گوپال منصور، ان کو مبارکباد پیش کی اور ایوارڈ سے نوازا گیا۔ اس زمن میں انہوں نے جڑ چلہ کی عوام سے اپیل کی کہ اپنے گھروں میں اور محل جات میں سی سی کیمروں کو تنصیب کرنے کی اپیل کی اور نئے افراد دکھائی دیں تو فوراً مقامی پولیس یا 100 نمبر کو ڈائل کر کے اطلاع دیں۔ بڑی تعجب کی بات ہے، جڑ چلہ میں سی سی ٹی وی کیمروں کا نہ رہنے پر حیدرآباد کرائم پولیس اور یو پی پولیس سے تعاون لے کر اس کیس کو حل کیا گیا۔ اس موقع پر جڑ چلہ سرکل انسپکٹر ادھی ریڈی کے علاوہ دیگر موجود تھے۔ ఈ నెల 16th రోజు మనకు మార్నింగ్ 11:30 ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఆయన పికెట్ డిపో బస్సు ఎంజీబీఎస్లోకి కర్నూలు వెళ్తుండగా ఇక్కడ దిగి చూసుకోగా మనకు జడ్ చల్ల బస్టాండ్లో చూసుకుంటే తన అవి 36 లక్షలు పోయినాయి అనేసి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. ఆ ఇన్వెస్టిగేషన్లో సీసీటీవీ కెమెరాస్ని ఫాలో చేసుకుంటూ పోతే మాకు కొంత టెక్నికల్ ఎవిడెన్స్ కూడా దొరకడం జరిగింది. ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ప్లస్ ఈ సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ యూజ్ చేసుకొని మేము ఒక 3 మెంబర్స్ని యూపీ ఉత్తరప్రదేశ్ బిజ్నూరు డిస్టిక్లో 25th రోజు సాయంత్రం 6:00 అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ముగ్గురు ఎవరంటే సత్తార్, ఇంకొకతను షారుఖ్, ఇంకొకతను వచ్చేసి దిల్షాద్ అహ్మద్. వీళ్ళు ముగ్గురు కూడా యూపీ స్టేట్కి చెందిన బిజ్నూర్ డిస్టిక్ వాళ్ళు. వీళ్ళ మీద అంతకుముందు కూడా 2008లో అఫ్జల్గంజ్లో కేసులు ఉన్నాయి. సేమ్ ఇదే బ్యాగ్ లిఫ్టింగ్ అనమాట. ఇది బస్సులో ఎవరైతే ఎక్కిన తర్వాత వాళ్ళ దగ్గర ఏమైనా క్యాష్ ఉన్నాయనేసి వెరిఫై చేసుకొని కామ్గా ఆ డబ్బు సంచి తీసేసుకొని ఆ బస్ స్టాండ్ రాకముందే దిగి వెళ్ళిపోతారు. వీళ్ళ ఎంఓ అది. సో ఈ ముగ్గురిని కూడా మనము 28th రోజు యూపీలో అరెస్ట్ చేసి అక్కడ లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ ముగ్గురులో మన దగ్గర ఇప్పుడు ఇద్దరు దిల్షాద్ అండ్ షారుఖ్ ఉన్నారు. ఈ సత్తార్ అనే అతనికి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల అతనికి నోటీసులు ఇవ్వడం జరిగింది. మనం ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి టోటల్ క్యాష్ వచ్చేసి మనకు 36 లాక్స్లో వీళ్ళు కొంత వాడుకోగా 29 లాక్స్ 25,000 మనం రికవరీ చేయడం జరిగింది. మిగిలిన 75,000 వీళ్ళు ఇక్కడ షెల్టర్ తీసుకోవడం జరిగింది హైదరాబాద్లో పహాడీ షరీఫ్ ఏరియాలో. అక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఒక 75,000 ఇచ్చి మళ్ళీ వస్తామని చెప్పి వెళ్ళడం జరిగింది. ఫర్దర్ కస్టడీకి తీసుకొని ఈ 75,000 కూడా మేము నెక్స్ట్ రికవరీ చేస్తామని చెప్తాం. 29 లాక్స్ 25,000 రికవరీ అయింది. ఇంకా 75,000 ఇంకా రికవరీ చేయాల్సింది. కస్టడీ కేసిన తర్వాత మళ్ళీ మేము ఫర్దర్ రికవరీ చేస్తాం. ఈ యాక్చువల్గా మన దగ్గర సీసీటీవీ కెమెరాలు జడ్ చల్లలో చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడవి అసలు ఉపయోగపడలేదనే చెప్పొచ్చు. కొంచెం మాత్రమే ఒక 1% మాత్రమే మనకు ఉపయోగపడ్డాయి. మిగిలిన ట్రై కమిషనరేట్ మనకు హైదరాబాద్ మహానగరంలో ఉన్న సీసీటీవీ కెమెరాల వల్లనే ఈరోజు ఈ కేసు కూడా డిటెక్ట్ అయింది. ఈ సందర్భంగా నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే ఒక సీసీటీవీ వచ్చేసి 100 మందితో సమానం. కాబట్టి కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాస్ మీ కాలనీస్లో ఏర్పరచుకుంటే ఎప్పుడైనా సరే ఇలాంటి అఫెన్సెస్ జరిగినప్పుడు డిటెక్షన్కి చాలా తొందరగా డిటెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రజల్ని, జడ్ చల్ల ప్రజల్ని కోరేది ఒకటే, ఎస్పెషల్లీ మనకు ఇక్కడ ఎక్కువ వ్యాపారస్తులు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ చెప్తున్నాను, ఈ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల మీకు అంటే సేఫ్టీ కూడా ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం సీసీటీవీలు, కమ్యూనిటీ సీసీటీవీలు పెట్టుకుంటే బాగుంటుంది.
हमारे चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए, शेयर करना ना भूलें।